ఈ ఆన్లైన్ ఈ ఆన్లైన్ సదస్సుకు విచ్చేసినటువంటి రైతు సోదరులు అందరికీ సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ వారి తరఫున అందరికీ నమస్కారం అండి నా పేరు బ్రహ్మం నేను సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ లో బిజినెస్ అండ్ మార్కెట్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను రోజు ప్రధాన అంశానికి మనం వచ్చినట్లయితే పత్తి పంటలో వచ్చే సమస్యలు వాటికి పరిష్కారాలు ఈ ఆన్లైన్ సదస్సులో తెలియజేయడం జరుగుతుంది ఈలోపు రైతులకు పత్తి పంట మరియు ఇతర పంటల్లో ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద కామెంట్ బాక్స్లో తెలియచేయాల్సిందిగా కోరుతున్నాము సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ సంస్థ గురించి ఒక నిమిషం చెప్తానండి సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ అనేది జపాన్ దేశంకు చెందిన బహుళ జాతీయ సంస్థ అంటే జపాన్లోనే కాకుండా అనేక దేశాల్లో విస్తీర్ విస్తీరించి ఉంది పెస్టైడ్ రంగంలో చూసుకుంటే టాప్ టెన్ కంపెనీస్లో ఒక ఆరో కంపెనీగా నిలిచింది మరియు సుమిటోమో కెమికల్లో గత గత అనేక సంవత్సరాలుగా రైతు సోదరులకు నూతన పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం జరుగుతుంది ఈ డిస్ప్లే మీద ఉన్న ఉత్పాదనలన్నీ మనం ఏదో ఒక టైంలో మన పంటకి వాడినవే డానిటాల్ మియోత్రిన్ హారు శాన్వేక్స్ బోర్నియో ల్యానో ప్రోజిబ్ ఈజీ ఈ రోజు ప్రధాన అంశానికి మనం వెళ్ళినట్లయితే పత్తి భారతదేశ పత్తి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధానంగా పండించే పంట ఈ పత్తి పంట గత మూడు సంవత్సరాలుగా చూస్తే పన్నెండు హెక్టార్ల నుంచి పద పద్నాలుగు హెక్టార్లు విస్తీర్ణంలో సాగు చేయటం జరుగుతుంది తెలంగాణ రైతు సోదరులు పత్తిని తెల్ల బంగారంగా పిలుస్తారు ఉత్ప భారతదేశ పత్తి పండించే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది మరియు మరియు ఉత్పత్తి మరి దిగుమతుల్లో రెండవ స్థానంలో ఉంది పత్తి పత్తి పంట మనం పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లుప్తంగా తెలియచేయడం జరుగుతుంది పత్తి పంట సాగు చేయాలంటే మనకి అనుకూలమైన నేలలు చూసుకోవాలి ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అనేది బాగా లోతైన నల్ల రేగడి భూములు ఈ పత్తి సాగుకి బాగా అనుకూలంగా ఉంటాయి మరియు నీటి వసతి ఉండి మధ్యస్థ భూములు కూడా ఈ పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయి మరియు చల్క భూములు అంటాం కదా చలక భూములు తేలికపాటి నేలలు ఈ పత్తి సాగుకి అనుకూలంగా ఉండవండి ఇలాంటి నేలల్లో పత్తిని సాగు చేయలేము చేసిన దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది ఇకపోతే రైతు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తనం విత్తనాల ఎంపిక విత్తనం ఎందుకు ఎందుకు తీసుకోవాలంటే సాధారణంగా చేడు పంటకి ఆశించినప్పుడు మనం మార్కెట్లో దొరికే మందులు ఏదైనా తీసుకొచ్చి ఒకసారి పిచికారి చేసామంటే పోలేదనుకోండి మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చి పిచికారి చేసే అవకాశం ఉండిద్ది కానీ విత్తనం పెట్టిన తర్వాత పంట అయ్యేదాకా అదే అదే విత్తనం అదే మొక్కలు ఉంటాయి కనుక మళ్ళీ మళ్ళీ మార్చడం చెరిపేసి మళ్ళీ వేయడం కుదరదు కనుక విత్తనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే అనుకూలమైన సమయం పత్తి పంట సాధారణంగా కొన్ని తెలంగాణ కొన్ని కొన్ని ఏరియాల్లో మార్చ్ చివరి వారం మే చివరి వారంలో సాగు చేయడం జరుగుతుంది అలాగే జూన్ మాసంలో వేసుకున్న వాళ్ళు జూన్ నెలలో పత్తి పంట పండించే వాళ్ళు అధిక లాభాలు తీసుకోవచ్చు మరి వర్షాధారంగా వేసేవాళ్ళు జూన్ ఇరవై తర్వాత ఇట్లా వేయడం జరుగుతుంది కనుక ఆ వేసినప్పుడు అధిక దిగుబడులు అనేది ఆ జూలై ఇరవై తర్వాత వేస్తే దిగుబడుల్లో చాలా వరకు మార్పు కనిపిస్తుందండి ఇకపోతే ప్రధానంగా మనం ఏదైనా పంట పెడుతున్నామంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కలుపు నివారణ కలుపు నివారణ అనేది ఎలా చేసుకోవాలి ఇక్కడ ఈ ఇమేజ్ లో మీరు చూస్తే ఒకటి రోడ్ సైడ్స్ అంటే మనకి రోడ్లు ఈ మన పరిసర ప్రాంతాల్లో కానీ రోడ్డు పక్కల కానీ చుట్టుపక్కల ఉన్న వీడ్స్ మనం వాటికి వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవ్వము అలానే బలాలు పెట్టము కాంప్లెక్సెస్ వాడము న్యూట్రియంట్స్ కూడా మనం వాటికి ఇవ్వకుండానే అవి చాలా హెల్దీగా పెరుగుతాయి ఇక మీకు రైట్ సైడ్ ఉన్న పిక్చర్ చూస్తే పత్తి పంట పత్తి పంటలో కలుపు మొక్కలు ఉన్నాయి ఇలా కానీ రైతు పండిస్తే అందులో ఉన్న కలుపు మొక్కలు ఇక్కడ ఏమి పెట్ట రోడ్ సైడ్ ఉన్న ని ఏమి పెట్టకుండా ఏమి పెట్టకుండానే బాగా పెరుగుతున్నాయి ఇక్కడ ఫార్మరు పత్తి పంటకి ఇచ్చే ఎరువులన్నీ రోడ్ సైడ్ కలుపు మొక్కలు తీసుకుంటమే జరుగుతుంది అప్పుడు మనకి ప్రధానంగా పెరగవలసిన పత్తి పంట పెరగకుండా పక్కనున్న కలుపు మొక్కలు బలంగా దృఢంగా పెరగటం వల్ల మనం దిగుబడిలో చాలా వరకు లాస్ చూస్తాం ఇంకా చీడపీడలు కూడా ఈ కలుపు మొక్కల నుండే రావటం జరుగుతుంది అందుకు అందుకు ఇప్పుడు కలుపు నివారణ పద్ధతులు మనం పత్తి పంటలో కలుపు నివారణ రెండు పద్ధతుల్లో చేస్తాం ఒకటి ప్రీ ఎమర్జెంట్ అంటే విత్తనం విత్తిన రోజు లేదా మరుసటి రోజు వాడే కలుపు మందులు ఇంకొకటి పోస్ట్ ఎమర్జెంట్ అంటే విత్తనం విత్తిన తర్వాత కలుపు మలుస్తు మలిచిన తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత వాడే కలుపు మందుల్ని పోస్ట్ ఎమర్జెంట్ అంటాము సాధారణంగా ఈ రెండు రైతు వాడుతా ఉంటాడు కానీ రైతు కొత్తగా ఎప్పటి నుంచో ఇంకొక పద్ధతి అలవాటు చేసుకున్నాడు అంటే ఈ పత్తి సాలల్లో ఈ పత్తి ఈ పత్తి సాలల్లో ప్రధాన పంటకి తగలకుండా స్ప్రే చేయడం అలవాటు అంటే గ్లైఫోసేట్ కానీ గ్లూఫోస్ గ్లూఫోస్నేట్ కానీ పారాకాట్ కానీ పిచికారి చేయడం జరుగుతుంది అలాంటి తగలకుండా చేసే సమయాల్లో అక్కడ ఉన్న కలుపు మొత్తం నశించిపోతుంది కనుక ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ స్విమ్మి మ్యాక్స్ అనేది సాధారణంగా మనం గ్లైఫోసేట్ కానీ గ్లూఫోసేట్ కానీ పారాకాట్ డైక్లోరైడ్ కానీ మనం వాడినప్పుడు ఎప్పటి నుంచో వాడటం వల్ల దానికి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగి కలుపు మొక్కలు త్వరగా చనిపోకపోవటం ఒకటి మరి చనిపోయిన పది నుంచి పదిహేను రోజుల్లో మళ్ళీ రీగ్రోత్ అంటే మళ్ళీ చిగురు వస్తాం చూస్తున్నాం సో దానికి ఈ సుమీ మ్యాక్స్ అనే ప్రోడక్ట్ సుమి మ్యాక్స్ ఒక లీటర్ లో సుమి మ్యాక్స్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది ఎట్లా పనిచేస్తుంది సాధారణంగా పత్తి పంటలో కానీ బయట విడిగా మన విడిగా పొలాల గట్ల మీద కానీ పంట పొలాల గట్ల మీద కానీ మనం పిచికారీ చేసినప్పుడు ఈ పారాకాట్ కానీ లైఫోసెట్ కానీ పిచికారీ చేస్తే అది మనకి పది నుంచి పదిహేను రోజులు పారాకాట్ పనిచేస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు లైఫోసెట్ పనిచేస్తుంది అందులో ఈ సుమీ మ్యాక్స్ కలపడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే సీడ్ అనేది మనం ఈ సుమీ మ్యాక్స్ రెండు విధాలుగా పనిచేస్తుంది అండి మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ కి ఏ ప్రోడక్ట్ ఇట్లా పనిచేయదు ఎందుకోసం అంటే ఇది పారాకాట్లో కలిపినప్పుడు ఒక లీటర్ పారాకాట్ కి ట్వంటీ ట్వంటీ ఎంఎల్ సుమీ మ్యాక్స్ కలిపి పిచికారి చేసినప్పుడు అక్కడ ఉన్న కలుపు మొక్కని చంపేయడంతో పాటు కొత్త మొలకలు మలవనీయకుండా చేస్తుంది చూస్తున్నారు కదా ఇమేజెస్ ఇక్కడ ఫస్ట్ ఇది కలుపు మొక్కలు అనేది జర్మినేషన్ అనేది రాదు మళ్ళీ మలవదు ఇక్కడ మనం పిచికారీ చేసిన తర్వాత మొక్కలు మొత్తం పూర్తిగా చనిపోతాయి అది ఎన్ని రోజులు ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇక్కడ గ్లైఫోసైట్ అనేది వాడారండి ఒక లీటర్ గ్లైఫోసైట్ మన బండ్స్ మీద వాడారు వాడి ఇక్కడ మీకు లెఫ్ట్లో ఉన్నది వాడింది రైట్లో ఉన్నది గ్లైఫోసైట్ ప్లస్ మ్యాక్స్ ట్వంటీ ఎంఎల్ కలిపి వాడింది కిందది వాడినది చూస్తే ఈ ఫార్టీ డేస్లో చూస్తే ఇక్కడ గ్లైఫోసేట్ వాడిన దాంట్లో మళ్ళీ కొత్తగా మొలకలు రావడం జరిగింది ఇటు పక్క మీకు రైట్ సైడ్ ఉన్నది చూస్తే లై కొత్తగా చిగురు రాలేదు కొత్తగా మొలకలు మొలవలేదు క్లీన్గా ఉంది సో స్విమ్మీ మ్యాక్స్ అనేది ఒక లీటర్ కి ట్వంటీ ఎంఎల్ ఒక లీటర్ కి కానీ గ్లైఫోసేటిక్ కానీ గ్లూఫోసైట్ గ్లూఫోసేట్ అమోనియా కానీ ట్వంటీ ఎంఎల్ మిక్స్ చేసి మనం పిచికారీ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ చూసుకోవచ్చు సాధారణంగా ఇది వాడడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే పారాకాట్ కానీ గ్లూఫోస్టేట్ కానీ గ్లైఫ్ గ్లైఫోస్నేట్ కానీ వాడినప్పుడు మీకు అవి ఇరవై రోజుల కంటే ఎక్కువ పనిచేయవు ఇది వాడితే నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు మీకు పనిచేస్తుంది దాంతోపాటు మీకు స్ప్రేలు ఎక్కువ పడవు అట్లా స్ప్రే చేస్తే రెండు మూడు అదనంగా రెండు మూడు స్ప్రేలు పడతాయి ఇలా అయితే ఒకటి ఒక స్ప్రేతో అయిపోతుంది ఇంకా రీగ్రోత్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ లేదు మ్యాక్స్ వాడితే రీగ్రోత్ అనేది రాదు గ్లైఫోసేట్ పారాగాట్ వాడితే రీగ్రోత్ రీగ్రోత్ అనేది వెంటనే చిగురులు రావడం జరుగుతుంది ఇంకా మీరు లేబర్ ఖర్చు ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు ఇంకోటి వీటన్నిటికంటే పత్తి సార్ల్లో వాడినప్పుడు మీకు ఈ మీరు పెట్టే బలాలు అంటే ఫర్టిలైజర్స్ చాలా వరకు ఎక్కువగా మొక్కలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఏ టైంలో అయినా సరే ఏ టైంలో అయినా సరే ఏ స్టేజ్లో అయినా సరే మనం పిచికారీ చేసుకోవచ్చు ఎలా పిచ్చికారీ చేసుకోవాలనేది పంట పంటకు తగలకుండా ప్రధాన పంటకు తగలకుండా డోమ్ పెట్టి కానీ డోమ్ పెట్టి పిచ్చుకారీ చేసుకుంటే ప్రధాన పంటకు తగలదు కలుపుని మీరు పూర్తిగా నివారించుకోవచ్చు మేడం కెన్ యూ ప్లీజ్ ప్లే ద వీడియో మేడం వరిగట్ల పైన మరియు ప్రతి సాళ్ల మధ్య పెరిగి ఉన్న కలుపు మొక్కల నివారణ కొరకు మీరు ఉపయోగించే గ్లైఫోసేట్ లేదా పారాక్ట్ లేదా గ్లుఫాసినేట్ తో ట్వంటీ ఎంఎల్ సుమి ను కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయండి ఎన్నో రెట్ల అద్భుత ఫలితాలను పొందండి ఇక ప్రధానం పత్తి పంటని మనం ఇక్కడ మూడు భా మూడు భాగాలుగా విభజించాము ఒకటి మొక్క పెరుగుదల మరియు ఊత అభివృద్ధి రెండవది కీటకాల నిర్మూలన మూడవది తెగుళ్ళ నియంత్రణ నియంత్రణ సాధారణంగా పత్తి పంటలో మొక్క పెరుగుదల అనేది చాలా ముఖ్యమైనదండి ఎందుకంటే మొక్కలు రెండు నుంచి మూడు అడుగులు ఉన్నప్పుడు మనకి అందులో వచ్చే పూత చాలా తక్కువ ఉంటుంది దిగుబడి అనేది చాలా తగ్గుతుంది సో సుమారు నాలుగు నుంచి ఐదు అడుగులు ఎదిగితేనే పత్తి పంటలో ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతాం దానికి మనం ఏం చేయాలి హోషి హోషి ఈ హోషి అనేది ఒక ఫుల్ మీల్స్ లాంటి ప్రోడక్ట్ అండి ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఇందులో పత్తి పంటని మూడు విభాగాలుగా విభజించాము ఒకటి మొక్క పెరుగుదల మరియు పూత అభివృద్ధి కీటకాల నిర్మూలన తెగుల నియంత్రణ మొక్క పెరుగుదల కోసం మొక్క ఎప్పుడు పెరుగుతుంది వాతావరణంలో ఎక్కువ వర్షాలు పడినాయి అంటే నీటి ఒత్తిడి ఉన్నప్పుడు మనకి పంట పెరుగుదల అనేది ఎక్కువగా ఉండదు మళ్ళీ మరియు భూమి సామర్థ్యత మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం పెరుగు మొక్క యొక్క పెరుగుదల కోసం ఈ హోషిని రికమెండ్ చేస్తున్నామండి ఇందులో మొక్కను పెంచే హార్మోన్ హార్మోన్ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ఉండటం వల్ల మొక్క బాగా పెరుగుతుంది దాంతో పాటు పంటకి కావాల్సిన పోషకాలు ఏ పంటకైనా సరే పదహారు సూక్ష్మ ఎనిమిది సూక్ష్మ పోషకాలు ఎనిమిది మ్యాక్రో అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఎక్కువ మోతాదులో కావాల్సినవి న్యూట్రియంట్స్ అంటాము తక్కువ మోతాదులో కావాల్సినవి మైక్రో న్యూట్రియంట్స్ అంటాము మ్యాక్రో న్యూట్రియంట్స్ వల్ల ఉపయోగం ఏంటి ఇవి మీరు తరచుగా పంటకి ఇస్తానే ఉంటారు ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫొటాష్ ఇవి మీరు పెట్టే లో ప్రతి వాటిల్లో ఉంటాయి ఇవి ఉండటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే మొక్క పొడువుగా పెరగటము ఆకులు బాగా రావటము స్టెమ్ షూట్ బాగా ఉండటము జరుగుతుంది కానీ ప్రధానంగా కావాల్సింది ఆ మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడున్న ఫెర్రస్ మ్యా ఫెర్రస్ మ్యాంగనీస్ జింక్ మెగ్నీషియం ఇవి ఎక్కువగా కావాలండి కావాలి సో పంట మనం ఎప్పుడైతే పంట పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు మనకి ఏ టైంలో అయినా పోషకాలు అవసరం అవుతూనే ఉంటాయి పూత వచ్చే టైంలో బోరాన్ కావాలి ఐరన్ కావాలి అలానే జెర్మినేషన్ విత్తనం విత్తిన దగ్గర నుంచి ఐరన్ జింక్ మెగ్నీషియం మ్యాంగనీస్ అన్ని అవసరం అవుతూనే ఉంటాయి శాఖీయ ఉత్పత్తులు పెరగాలంటే జింక్ మ్యాంగనీస్ కాపర్ ఇవి ఉండాలి సో మనకి ఇవన్నీ ప్రోడక్ట్లు ఈ హోషి అనే ప్రోడక్ట్లో మనకి లభ్యమవుతున్నాయి సో ఈ ప్రోడక్ట్ని ఈ టైము ఆ టైం అని ఏముండదండి మొదటి నుంచి విత్తనం పెట్టిన దగ్గర నుంచి తీసేలోపు ఎప్పుడైనా స్ప్రే చేయొచ్చు ఈ హోషి మోతాదు వచ్చేసరికి ఒక ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా పిచికారీ చేసుకోవచ్చు ఇంకా బాగా బాగా వర్షాలు పడి నీ నీళ్లు పొలం నుంచి బయటికి వెళ్లకుండా స్టాగ్నేట్ అయిపోయి అక్కడే ఉన్నప్పుడు మనకి పంట ఎదుగుదల గడ అప్పుడు కూడా పంట ఎదుగుదల రాదు రాని సమయంలో మనం ఏం చేయాలంటే సుమిటోమో సుమిటోమో కెమికల్ వారు మన ఉత్పాదన ప్రోజిప్ ఈజీ అనే ప్రోడక్ట్ వాడటం వల్ల మంచి గ్రోత్ వస్తుంది మరుగుజ్జు మొక్కల్లా ఉన్నవి కూడా మంచిగా ఎదుగుదలతో కనిపిస్తాయి ఈ ప్రోజిప్ ఈజీ అంటే ఇది జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకో ఇంపోర్ట్ చేసుకోబడిన ప్రోడక్ట్ ఇందులో కూడా హార్మోనే జిబ్రలిక్ యాసిడే ఉంటుంది ఈ జిబ్రలిక్ యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు కొమ్మలు కానీ దాంట్లో ఉన్న కణాలు కణాల నుంచి టిష్యూస్ గా తయారయ్యి మొక్క ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇది మోతాదు ఈ ప్రోజీబీజీ మోతాదు సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక ఎకరానికి వాడుకోవాలి ఇకపోతే ప్ర ఇప్పుడు మొక్క ఎదుగుదల గురించి మనం మాట్లాడుకున్నామండి ఇక రెండోది పూత అభివృద్ధి ఏ పంటకైనా సరే ప్రధానంగా కావాల్సింది పూత ఎక్కువ పూత ఎక్కువ ఖాతా పూత వచ్చిందంటే ఖాతా వస్తుంది సాధారణంగా ఈ పూతకి మార్కెట్లో దొరికే ముందులు రకరకాల ముందులు ఉన్నా కూడా వాటిల్లో అమైనో యాసిడ్స్ అమైనో యాసిడ్స్ హ్యూమిక్ యాసిడ్సే మాత్రమే ఉంటాయండి ఇప్పుడు హార్మోన్ అనే ఒక ఈ పూత కోసం ఒక్క హార్మోన్ కూడా లేదు ఇప్పటి వరకు ఈ కెమికల్స్ కెమికల్స్లో ఫస్ట్ టైం ప్యాక్లో బుట్రాజోల్ అనే హార్మోన్ తబోలి తబోలి అనే హార్మోన్ తీసుకురావడం జరిగింది ఈ తబోలి వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు తబోలిని వల్ల పూత ఎందుకు వస్తుంది సాధారణంగా మనకి యవ్వనం బాల్యం నుంచి యవ్వనంకి యవ్వనం నుంచి యుక్త వయసుకి రావాలంటే మనకి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ కావాలి ప్రొడ్యూస్ కావాలి అప్పుడే మనకి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి అలాగే వర్ష వాతావరణంలో ఎక్కువ వర్షాలు ఉన్నా లేదంటే వాతా వేడి ఎక్కువగా ఉన్నా ఈ హార్మోన్స్ అనేవి ఉత్పత్తి ప్రొడ్యూస్ కావు కాని సమయాల్లో మనం మనం హార్మోన్స్ని ఈ మొక్కకి స్ప్రే చేయడం వల్ల తబోలి అనే హార్మోన్ని ఈ మొక్కకి స్ప్రే చేయడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి పొంది కణాలు ఉత్పత్తి పొంది కూతుని అనేది ఇవ్వడం జరుగుతుంది కబోలి మనం రెండు సార్లు పిచికారీ చేయాలండి బలమైన అయితే రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి మొదటి పిచికారీ వచ్చేసరికి యాభై నుంచి అరవై రోజులు ఎందుకు యాభై నుంచి అరవై రోజులే పిచికారీ చేయాలంటే ప్రధానంగా మనకి పూత వచ్చే దశ పత్తిలో నలభై ఐదు రోజులకి స్టార్ట్ అవుతుంది నలభై ఐదు రోజులకి స్టార్ట్ అవుతుంది యాభై రోజులకి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పూత అనేది మనం పంటలో చూడడం జరుగుతుంది కనుక ఆ సమయంలో ఇది ఒకసారి పిచికారీ చేస్తే పూత అనేది వస్తుంది తబోలి వల్ల ఎలాంటి ఉపయోగాలు మొక్కకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చెప్తానండి తబోలి వాడిన ఏ పొలమైనా సరే ఏ తబోలీ వాడిన ఏ పొలమైనా సరే ఎత్తు పెరుగు ఎత్తు పెరిగి ఒక నాలుగు నుంచి ఐదు సెంట ఐదు మీటర్లు నాలుగు నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగులు ఉన్న మొక్కలు ఎత్తు పెరగకుండా సైడ్ కొమ్మలు బాగా అభివృద్ధి చెందుతాయి ఈ సైడ్ కొమ్మలు అభివృద్ధి చెందటం వల్ల సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ అభివృద్ధి చెందడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలు సిం వాటిని సింపోడియల్ బ్రాంచెస్ అంటాం సింపోడియల్ బ్రాంచెస్ అంటే ప్రధాన మెయిన్ స్టెమ్ నుంచి సైడ్ స్టై సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వస్తాయి ఆ వచ్చిన అన్నిటిని అక్కడ మొగ్గలు తయారవుతాయి ఈ మొగ్గలు తయారవటం వల్ల మనకి పూత పింద పూత అనేది ఎక్కువగా వస్తుంది పూత వచ్చిందంటే మనకి కాయిగా ఏర్పడుతుంది సో తద్వారా మనం అధిక దిగుబడి తీసుకోవడం జరుగుతుంది తబోలి ఒక ఎకరానికి ముప్పై నుంచి నలభై ఎంఎల్ వాడుకోవచ్చు ఇది మొదటి పిచ్చికారి ఇందాక చెప్పాం కదండి యాభై నుంచి అరవై రోజులు ఒకసారి ఎనభై నుంచి తొంభై రోజులకి ఒకసారికి ఒకసారి పిచ్చికారీ చేయాలి ఇక్కడ చూస్తే తబోలి వాడిన పొలం అండి ఇది ఇటు పక్కది లెఫ్ట్ లో ఉన్నది ట్రీటెడ్ ఇటు పక్కది కంట్రోల్ వాడిన పొలంలో అరవై అరవై ఐదు కాయల దాకా రావడం జరిగింది మీరు అక్కడ చూస్తే కనుపుల మధ్య గ్యాప్ గ్యాప్ కూడా తగ్గింది ఈ రైట్ లో చూస్తే నిటారుగా నిలువుగా పెరగడం జరిగింది కబోలీ వాడడం వల్ల కనుపుల మధ్య గ్యాప్ తగ్గి మంచి వాడిన వెంటనే మూడు రోజుల్లోనే మీకు కొత్త మొగ్గలు అనేది పంటలో చూడడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఒకటి మొక్క పెరుగుదల గురించి రోజీ బీజీ మరియు పూత కోసం తబోలి మాట్లాడుకోవడం జరిగింది తబోలి వీడియో చూద్దామండి మేడం కెన్ యూ ప్లీజ్ కవరింగ్ హార్మోన్ అయిన టబోలీని జపాన్ యొక్క స్వీట్ సోదరులకు సోదరులకు శుభవార్త ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫ్లవరింగ్ హార్మోన్ అయిన టబోలీని జపాన్ యొక్క సుమిటోమో కెమికల్స్ వారు నూతనంగా ఆవిష్కరించారు ఇది ఒక నూతన తరం ఫ్లవరింగ్ హార్మోన్ అనగా మీ పంటలో మరియు కాకను పెంపొందించే అద్భుత హార్మోన్ ఈ టబోలి చక్కటి అధిక పూతను పొందుటకు మరియు ఆ పూత నిలుచుటకు హార్మోన్స్ ఎంతో కీలక పాత్ర వహిస్తాయి కావున ఫ్లవరింగ్ హార్మోన్ అయిన టబోలీతో అధిక పూత పొందుటయే కాక మరిన్ని ఉపయోగాలు పొందవచ్చు ఇన్ని ఫలితాలను పొందుటకు టబోలీని పూత మొదలగు సమయంలో ఎకరానికి ముప్పై మిల్లీ లీటర్లను పంటపై పిచికారీ చేయవలను తక్కువ మోతాదు ఎక్కువ లాభాలు ఒక్క టబోలీతో మాత్రమే సాధ్యం టబోలీని అన్ని రకాల పంటలలోను అనగా ప్రత్తి మిరప సోయా చిక్కుడు కూరగాయ పంటలలో వాడి అధిక లాభాలు పొందవచ్చు టబోలీతో మీ పంటలు పువ్వులు మాత్రమే కాదు మీ ఇంటిలో నవ్వులు కూడా వికసిస్తాయి చూశారు కదండి వీడియో ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా పత్తి పంటను బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి గులాబీ రంగు పురుగు ఇది దీని గురించి ఒకసారి మీకు ఈ గులాబీ రంగు పురుగు రావడం వల్ల పంటకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది శాతం దిగుబడి మీకు ఇక్కడే తగ్గిపోతుంది సో దీన్ని ఎట్లా అరిగొట్టుకోవాలి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు గులాబీ రంగు పురుగు ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది గులాబీ రంగు పురుగు ఇక్కడ ఈ ఈ సైడ్ లో చూస్తే మీరు ఇక్కడ రెక్కల కీటకం అండి ఇది తల్లి పురుగు అంటే ఇక్కడ ఈ బ్రాక్స్ మీద పుష్పగుజ్జం మీద ఒకటి నుంచి నాలుగు గుడ్లు ఈ రెక్కల కీటకం పెట్టడం జరుగుతుంది పెట్టిన వెంటనే ఈ నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ గుడ్డు నుంచి ఈ గులాబీ రంగు పురుగు లార్వా రావడం జరుగుతుంది ఈ లార్వా వచ్చిన తర్వాత రెండు రెండు గంటల్లోనే పుష్పంలోకి లేదా పుష్ప పుష్పంలోకి లేదా కాయలోకి వెళ్ళటం జరుగుతుంది ఈ లార్వ పుష్పంలోకి వెళ్ళిన తర్వాత పుష్పగుచ్చంలో పుష్పంలో కాయ కానీ కాయలోకి కానీ వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా గులాబీ పువ్వులాగా గులాబీ పువ్వులాగా మూసుకుపోతుంది మూసుకుపోయినప్పుడు ఒకటి రెండు మూడు రోజుల తర్వాత రాలిపోతుంది ఆ గులాబీ రంగు గులాబీ పువ్వులాగా ముడుచుకుపోతే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు దాని తర్వాత ఈ లోపల ఉన్నటువంటి ఈ సీడ్స్ యంగ్ సీడ్స్ ఈ పత్తిని మొత్తం గుడ్డ పత్తిగా మార్చేస్తుంది మార్చిన తర్వాత మనకి ఒక రెండు వారాలు తర్వాత మనకి ఇట్లా ఈ స్లైడ్ లో కనపడుతున్నటువంటి ప్యూపాగా ఫామ్ అవుతుంది దీని తర్వాత ఈ ప్యూపా తర్వాత కాయలో నుంచి ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి చూసారా ఈ రంధ్రం నుంచి ఇది రెక్కల కీటకం అంటే ఈ కీటకమే మళ్ళీ ఈ కాయ నుంచి బయటికి రావటం జరుగుతుంది అయితే ఇది దీనికి ఈ చక్రము మొత్తం లైఫ్ స్పాన్ ఇరవై రెండు రోజుల నుంచి డెబ్బై ఏడు రోజులు బతుకుతుందండి ఇది సమ్మర్లో తక్కువ వింటర్లో ఎక్కువ రోజులు బతుకుతుంది అర్థమైంది కదండి అందరికీ ఇది గులాబీ రంగు పురుగు మన పంటకి అటాక్ అయినప్పుడు చేసే డ్యామేజ్ ఇట్లా కాయని మొత్తం లోపల మొత్తం తినడం వల్ల ఈ కాయ మీద రంధ్రాలు పడి ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా ఫంగాయ్ అటాక్ అవుతుంది అటాక్ అయినప్పుడు మనకి అది తెగులు రూపం కాయ అంతా కుల్లిపోవడము గుడ్డ పత్తి లాగా ఉండటము మార్కెట్లో సరైన ధర పలకు పలకదండి సరైన ధర రాదు అలాంటప్పుడు రైతుకి ఇరవై ఎనిమిది శాతం ఈ పంట ఈ యొక్క గులాబీ రంగు పురుగు వల్లే నష్ట లాస్ ఉంటుంది సో దానికి మనం అందిస్తున్న ఉత్పాదన డానిటాలండి ఈ డానిటాల్ ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వాడాలి ఇది ఈ డానిటాల్ రికమెండేషన్ వచ్చేసరికి ఇక్కడ ఈ బాటిల్ మీద చేసి ఉంటుందండి ఈ బాటిల్ మీద డానిటాల్ పింక్ వల్వామ్ కి వాడవచ్చు అని రికమెండేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలానే అనేక విశ్వవిద్యాలయాలు కూడా ఈ డానిటాల్ ని రికమెండ్ చేయడం మనం చూస్తున్నాం గులాబీ రంగు పురుగుని పూర్తిగా నియంత్రించాలంటే పరిష్కారం డానిటాల్ మాత్రమే ఈ డానిటాల్ ఎప్పుడు వాడాలి నలభై ఐదు రోజులకి పూత స్టార్ట్ అవుద్దని చెప్పుకున్నాం కదా నలభై ఐదు రోజులప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఒకసారి ఫస్ట్ మొదటిసారి నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి పిచికారీ చేయాలి దాని తర్వాత మళ్ళీ పదిహేను లేదా ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేయాలి మళ్ళీ ఎందుకు పిచికారీ చేయాలంటే ఈ నలభై ఐదు రోజుల్లో వచ్చే పూత మనకి బోల్స్ లాగా ఫామ్ అవటం ఈ ఇరవై రోజుల తర్వాత మనకి మెల్లగా బోల్స్ లాగా అరవై ఐదు డెబ్బై ఐదు రోజులకి వెళ్ళిపోయేసరికి బోల్స్ లాగా ఫామ్ అవడం జరిగింది కానీ పత్తిలో అనేది ఎప్పుడు పూత వస్తూనే ఉంటుంది కనుక మళ్ళీ ఆ పూతలో ఈ గులాబీ రంగు పురుగు పెట్టిన గుడ్లు నాలుగు నుంచి ఐదు రోజుల్లో బయటికి రావడం జరుగుతుంది ఈ నాలుగు నుంచి ఐదు రోజుల్లో అంటే ఒక్కొక్క ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు గుడ్లు పెడుతుంది సో ఈ పంట అయిపోయే వరకు గులాబీ రంగు పురుగు అనేది మన పంటని పీడిస్తూనే ఉంటుంది కనుక మనం రెండు సార్లు లేదా రెండు సార్లు పిచికారి చేయాలి అప్పుడే మనం పూర్తిగా ఈ గులాబీ రంగు పురుగుని నిర్మూలించడం జరుగుతుంది తర్వాత చూస్తే ఈ డైపెల్ డైపెల్ అనేది బీటీ అండి బ్యాసిలస్ తురంజన్సిస్తే మనకి బీటీ పత్తి అంటాం కదా అందులో ఉన్న సూక్ష్మజీవి ప్రోటీన్స్ ఈ డైపెల్ అనే ప్రోడక్ట్ ఇది వాడటం వల్ల ఈ డానిటాల్లో కానీ సుమిప్లివోలో కానీ కలిపి వాడటం వల్ల మనకి వచ్చే లాభం ఏంటి ఈ ఈ డైపెల్ అనే ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు పెట్టిన గుడ్డులు మొత్తం హ్యాచ్ అవ్వకుండా అంటే పొదకకుండా కుల్ మురిగిపోతాయి సో మనకి మళ్ళీ గులాబీ రంగు పురుగు త్వరగా రాదు గుడ్లు గుడ్లు లేనప్పుడు త్వరగా రాదు ఇంకా ఇమ్యూనిటీ పవర్ దానికి ఉన్న రోగ నిరోధక శక్తిని కూడా ఈ డైపెల్ అనే ప్రోడక్ట్ తగ్గించడం జరుగుతుంది సో ఇది కలిపి కొట్టడం వల్ల ఇంకా గా త్వరగా పురుగు కూడా మాడిపోవడం జరుగుతుంది సో ఈ డై మీరు ఏ పురుగు ముందు ఏ పురుగు ముందు పిచికారీ చేసినా ఈ డైపిల్ అనే ప్రోడక్ట్ని కలుపుకుని ప్రతి పురుగు మందులో స్ప్రే చేయాల్సిందిగా కోరుతున్నాను ఇకపోతే ప్రధా ఇంకా తర్వాత తెల్లదోమ ఈ తెల్లదోమ కోసం మార్కెట్లో ఇప్పటి వరకు సరైన మందులు అంటే పంట మీద దుష్ప్రభావాలు చూపి దుష్ప్రభావాలు చూపించినటువంటి మందులు ఇప్పటి వరకు ఏ అంతగా సరిగా ఏం లేవండి ఈ దీనికి మనం జనరల్గా మార్కెట్లో దొరికే డైఫెంత్రాన్ అనే ముందు పిచికారి చేస్తాం తెల్లదోమకి చేసినప్పుడు అంటే ఈ పంట మీద దుష్ప్రభావాలు అనేది ఎక్కువగా చూపిస్తుంది అంటే కొట్టిన దాని మీద కొడితే పంట ఎర్రగా అవ్వటం స్క్రాచింగ్ ఎఫెక్ట్ రావటం జరుగుతుంది Madam, uh, your presentation is not visible. Not At visible. मैडम कैन यू प्लीज प्ले द वीडियो फॉर दैट आई विल चेक इट अगेन तब बोले वीडियो ओके। ओपन इंच रोट लेते हैं। हम्म। దాంటే రాలేదు అసలేమి నేను చూసుకుంటా చూసుకుంటా ప్లే కొట్టిన చూడండి నువ్వు వెళ్ళి ఏమిటో చూడ నువ్వు వెళ్ళి ఏం లేవు చూడండి మీ సిస్టమ్ కంట్రోల్ వాళ్ళే ఎక్కడ దాకా వచ్చింది మీ సిస్టమ్ కంట్రోల్ వాలోచిట్లో లేదు ఇది రోజులు పెట్టు ఈ రోజులు పెట్టుకున్నా ఓపెన్ చూపెన్ చేసే లంచ్మెంట్ విజిబుల్ నో నోల్ నో ఫ్రెల్ ఆన్వర్డ్స్ ఐ హన్యూ టెక్నికల్ ఇష్యూ వల్ల మధ్యలో డిస్టర్బెన్స్ అయింది ఇప్పుడు ప్రధానంగా పత్తి పంటల్లో మనకి మేజర్ మ్యామ్ ఇన్ గులాబీ రంగు గులాబీ రంగు పురుగు అనేది మనకి పంటకు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది శాతం డ్యామేజ్ చేస్తుంది ఈ ఈ గులాబీ రంగు పురుగు వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు సో ఇది ఎట్లా వస్తుంది ఎట్లా ఎట్లా వస్తుంది దీని జీవిత చక్రాన్ని ఒకసారి చూద్దాం గులాబీ రంగు పురుగు అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెక్కల కీటకం ఇక్కడ గుడ్ పుష్పగుచ్చం మీద ఎగ్స్ పెడుతుందండి ఇక్కడ నుంచి ఇది ఈ ఎగ్ ఎగ్ నుంచి ఇక్కడ లార్వా వస్తుంది ఈ లార్వా వచ్చిన వెంటనే రెండు గంటల వ్యవధిలోనే ఆ ఫ్లవర్ లోకి గాని కాయలో కానీ రెండు గంటల వ్యవధిలోనే వెళ్ళటం జరుగుతుంది ఈ లార్వా ఎప్పుడైతే ఆ ఫ్లవర్ లోకి వెళ్తుందో వెళ్ళిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్ని ఈ గులాబీ రంగు పురుగుల్లాగా గులాబీ మొక్కలాగా కనబడటం జరుగుతుంది ఈ గులాబీ పువ్వు ముడుచుకున్నట్టు ముడుచుకుంటే గాని పూత మనకి గులాబీ రంగు పురుగు అనేది పంటకి అటాక్ అయిందని తెలుసుకోవడానికి సిమ్టమ్ అండి దాని తర్వాత మనకి లార్వా నుంచి లార్వా లోపల ఉన్న కాయల్ని గింజల్ని మొత్తం పత్తి మొత్తాన్ని గుడ్డు పత్తిగా మార్చేస్తుంది దాని తర్వాత మన ఆర్వా వచ్చేసరికి ప్యూపాగా మారుతుందండి ఈ రెండు వారాల తర్వాత ఈ రెండు వారాల తర్వాత ఈ ఈ ప్యూపా నుంచి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ స్క్రీన్ లో ఈ రెక్కల కీటకం అనేది బయటికి రావడం జరుగుతుంది అర్థమైంది కదండి మళ్ళీ ఈ రెక్కల కీటకం మళ్ళీ ఇక్కడ ఎగ్స్ గుడ్ ఎగ్స్ గుడ్లు పెడుతుంది సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండిద్ది పింక్ బోల్వం ఒక జీవిత చక్రం ఇది మనం ఇక్కడ చూడొచ్చు గులాబీ రంగు పురుగు చేసే డ్యామేజ్ పత్తి మొత్తం గుడ్డపత్తిగా మారటము జరుగుతుంది అట్లానే లోపల ఉన్నది తినడం వల్ల ఈ కాయికి రంధ్రాలు రంధ్రం నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఆ రెక్కల కీటకం అక్కడ మనకి బ్యాక్టీరియా కానీ ఫంగాయ్ కానీ అటాక్ అయ్యి పంటకి డ్యామేజ్ చేయడం జరుగుతుంది దానికి ఉన్న పరిష్కారణ మన దగ్గర ఈ డానిటాల్ అండి ఈ డానిటాల్ అనేది మనకి గులాబీ రంగు పురుగు కోసం ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి వాడితే ఈ గులాబీ రంగు పురుగుని పూర్తిగా నియంత్రించుకోవచ్చు అలానే ఈ బాటిల్ మీద కూడా మీకు రాసి ఉంటుందండి రికమెండేషన్స్ లో గులాబీ రంగు పురుగుకి వాడవలసిన ప్రొడక్ట్ ఈ డానిటాల్ అని అలానే అనేక విశ్వవిద్యాలయాలు కూడా ఈ డానిటాల్ రికమెండ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఈ డానిటాల్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది ఇక ఈ డా ఈ డానిటాల్ వల్ల మనకు వచ్చి మనకి గులాబీ రంగు పురుగుని ఎట్లా కంట్రోల్ చేస్తుంది ఈ డానిటాల్ వాడటం వల్ల మనకి పెట్టిన గుడ్లు కానీ పురుగును గాని మన స్పాట్లో చంపేయటం వల్ల మనకి ఆ పురుగు నుంచి బయటపడవచ్చు ఇక డైపెల్ డైపెల్ అంటే బీటీ అండి బీటీ పత్తి మనం వాడతాం కదా ఆ బీటీ జీన్ నుంచి తీసిన ప్రోటీన్స్తో చేసిన ప్రోడక్ట్ ఈ డైపెల్ అంటే బ్యాసిల స్థురన్ జెన్సిస్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ ఏ పురుగు మందులైనా కలిపి స్ప్రే చేయాల్సిన ప్రోడక్ట్ ఈ డైపెల్ ఈ డైపెల్ ఏ పురుగు పెట్టిన గుడ్లు అయినా హ్యాచ్ అవ్వకుండా అంటే పొదకకుండా చంపేస్తుంది మురుగు మురిగిపోతాయి ఇది వాడడం వల్ల అలానే రోగ నిరోధక శక్తి పురుగుకి తగ్గిపోతుంది అప్పుడు పంటకి మనకి డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కనుక మల్ ఈ ప్రోడక్ట్ని వాడుకోవాలి ఇది ఎకరానికి వచ్చేసరికి త్రీ థర్టీ ఎంఎల్ వాడాలి ఇకపోతే తెల్లదోమ 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 వల్ల మనకి కలిగే నష్టాలు మరియు ఇప్పటి వరకు మార్కెట్లో మనకి దొరికే తెల్లదోమ అన్నీ పంట మీద దుష్ప్రభావాలు చూపించేటువంటివే కనుక ఈ ఈ తెల్లదోమకి సంబంధించి ఈ సుమిటోమో వాళ్ళు సుమిటోమో కంపెనీ ఉత్పాదన ఈ సుమి ప్రింట్ అండి ఈ సుమి ప్రింట్ వల్ల మనకు వచ్చే మనకు వచ్చే ఏంటి ఇది ఒకసారి తెల్లదోమ కోసం వాడిన ఇందులో రెండు మూల పదార్థాలు ఉంటాయి ఒకటి డానిటాల్లో ఉన్నది ఉంటుంది ఇంకొకటి లానో అంటే పైర్ ఫాక్స్ఫెన్ ఈ రెండు ఈ రెండు కాంబినేషన్లో ఉన్న ప్రోడక్ట్ ఈ సుమి ప్రింట్ ఇది వాడటం వల్ల మనకేమి ఉపయోగం అంటే ఇది ఆ దీని జీవిత చక్రం చూస్తే ఆ తల్లి పురుగు ఎగ్గు నింఫు ప్యూప ఇవి ఇది వాడడం వల్ల ఈ నాలుగు దశలు ఒక దశ నుంచి ఇంకొక దశకి ఈ తెల్లదోమ అనేది వెళ్ళటం జరగదు సపోజ్ మనం పిచికారీ చేసినప్పుడు తెల్లదోమ అనేది తెల్ల తల్లి పురుగు మీద మనం పిచికారీ చేస్తే తల్లి గుడ్లు పెట్టలేదు గుడ్లు పెట్టదు ఆ గుడ్లు మీద గుడ్లు ఉంటే గుడ్లు పొదుగు హ్యాచ్ అవ్వు నింపు తల్లిగా మారదు సో నాలుగు నాలుగు జీవిత చక్రాలు నాలుగు దశల్ని కంట్రోల్ చేసే చేసే ఏకైక మందు సుమి ప్రింట్ ఈ సుమి ప్రింట్ ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ వాడాలండి ఇది ఒక తెల్లదోమకే కాదు రెండో దశలో కూడా గులాబీ రంగు పురుగు వస్తుంది కాబట్టి పూత వచ్చి అర డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజుల దశలో మళ్ళీ గులాబీ రంగు పురుగు కొత్తగా వచ్చిన పూత నుంచి అటాక్ అవడం జరుగుతుంది కనుక ఇందులో రెండు మూల పదార్థాలు ఉంటాయి కనుక సో ఇది పిచికారి చేయడం వల్ల తెల్లదోమని కంట్రోల్ చేసుకోవచ్చు అలానే గులాబీ రంగు పురుగుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మొక్క ఆకు మీద పిచికారి చేసినప్పుడు కింద ఉన్న దోమకు సాధారణంగా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఏదైనా సరే ఆకు కింద అడుగు బాగానే ఉండటం జరుగుతుంది ఆకు కింద ఉన్నప్పుడు మనం పిచికారీ చేసినప్పుడు ముందు పైన పడినా దీనికి ట్రాన్స్లామినర్ యాక్టివిటీ చర్య ఉంది కాబట్టి కింద ఉన్న దోమకు కూడా తగిలి మనకి తెల్ల తెల్లదోమని పూర్తిగా నివారిస్తుంది ఇది కాకుండా పత్తిలే పత్తిలో ఉట్టి ఉట్టి తెల్లదోమే ఉంటే గులాబీ రంగు పురుగు లేకుండా ఈ ల్యానో అనేది ఎకరానికి హాఫ్ లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి ఇది వాడడం ఇక్కడ చూడొచ్చు ట్రీటెడ్ అన్ట్రీటెడ్ టీటైల్ లో ఏమవుతుందంటే మనము చూస్తే మొత్తం పచ్చగా ఉంది అంటే అప్పుడు దాకా ఈ రసం పీల్చిన ఈ దోమ రసం పీల్చినప్పుడు ఆకులన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి ఈ లానో అనేది పిచికారి చేసినప్పుడు తిరిగి పోయిన సారాన్ని తిరిగి పొందవచ్చు ఇది ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి దీని తర్వాత తామేరు పురుగు ఈ తామేరు పురుగు వల్ల మనకి జరిగే డ్యామేజ్ ఏంటంటే ఆకులు అడుగు బాగాన ఆ వేనెల వేనెల్ని గోక్కు తినటం వల్ల ఇట్లా పెలుసుబారినట్టు కనబడుతుంది దీనికి మన దగ్గర ఉన్న పరిష్కారం యోరో ఎకరానికి ఫిఫ్టీ గ్రామ్స్ వాడాలి ఇకపోతే పేనుబంక ఈ పేనుబంక ఉంటే ఆ పేను బంక పేను బంక వల్ల మనకి ఆ అది తినే హనీ జూల బంక పదార్థం తింటది కనుక అది ముత్ విసర్జన చేసినప్పుడు ఆ ఎక్స్క్రిటీ మెటీరియల్ మల పదార్థము ఆకు మీద మొత్తం నల్లగా అయిపోవడము సూర్యకాంతి పడకుండా ఫోటో కిర కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా మొక్క ఎదుగుదల లేకుండా ఆ ఉంటుంది అలాంటప్పుడు మొక్క పెరుగు పూత దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది సో దానికి మరియు పచ్చదోమ పచ్చదోమ ఆ వీనెల్ని తిని ఆ పశుపూర్ణంగా ఫస్ట్ రసం పిలిచినప్పుడు ఆకులన్నీ పసువుగా మారి దాని తర్వాత ఇలా ఎరుపు రంగులోకి రావటం జరుగుతుంది జరుగుతుంది దీనివల్ల కూడా పంటకి చాలా డ్యామేజ్ ఉంటుందండి వీటికి దీని తర్వాత పిండినల్లి ఈ పిండినల్లి ఎక్కువగా ఎండాకాల ఎండా అంటే వాతావరణంలో ఉన్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది ఒక చోట నుంచి ఇంకొక చోటికి చీమలు కానీ గాలి కానీ మనం తాకినప్పుడు కానీ స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చినప్పుడు పంట అంత జీడగా ఉంటుంది ఆ జీడగా ఉన్నప్పుడు ఆ మొక్క కిరణజన్య సంయోగ క్రియేట్ చేసుకో చేసుకోలేదు పంటలో ఉన్న సారాన్ని మొత్తం ఫీల్ చేయడం జరుగుతుంది కనుక ఈ మూడు ప్రోడక్ట్లకి తెల్లదోమ పచ్చ పచ్చదోమ పేనుబంక పిండి నల్లికి ఏకైక ప్రోడక్ట్ డాన్ టా డాన్ టాఫ్ అండి ఇది ఎకరానికి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వాడాలి ఇది వాడడం వల్ల మీకు తెల్లదోమను పిండినల్లిని నల్లిని పచ్చదోమ పేనుబంక పిండి నల్లిని అద్భుతంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ పిండి నల్లికి సంబంధించి మార్కెట్లో దొరికే ఏకైక ప్రోడక్ట్ ఈ డాంటాఫ్ దీని దీన్ని రెండు విధాలుగా వాడవచ్చు మార్కెట్లో మీకు దొరికే ముందు ఏది ఇట్లా పనిచేయదు ఎందుకంటే ఇది వేర్లు ద్వారా ఇచ్చినా కాని మీకు చెట్టు మీద ఉన్న పిండి నల్లి అనేది వే డ్రిప్ ద్వారా కానీ వేర్ల ద్వారా కానీ డ్రించింగ్ కానీ చేసిన మీకు వెంటనే పడిపోతాం జరుగుతుంది రాలిపోయేది అప్పటికప్పుడే రాలిపోయేది లేదన్నా పిచికారీ చేసుకోవచ్చు ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా సిస్టమిక్ ఇది ఆకు అడుగు బాగానే ఉన్నా కానీ ట్రాన్స్లామినర్ యాక్షన్ ఉంటుంది సిస్టమిక్ అట్లానే మనం టాబ్లెట్ దెబ్బ తగిలినప్పుడు ఆయింట్మెంట్ రాసుకుంటే పైన అది కాంటాక్ట్ అంటామండి అదే టాబ్లెట్ వేసుకుంటే దాన్ని సిస్టమిక్ అంటే అంతర్వాహిత చర్య అంటే మొక్కలో ఉన్న ప్రతి భాగానికి వెళ్తుంది ఇక్కడ చూడవచ్చు డానిటాల్ వాడింది ఇక్కడ పూర్తిగా కంట్రోల్ ఉంది ట్రీటెడ్లో లో అంతే ఉంది సో డానిటాల్ అనేది డాంటాఫ్ డాంటాఫ్ అనేది ఎకరానికి ఫిఫ్టీ గ్రామ్స్ వాడాలి ఇకపోతే తొంభై రోజులు టైంకి వచ్చేసరికి పంటకి మనకి మేజర్గా వచ్చేది పచ్చ పొరుగు లబ్ది పురుగు మార్కెట్లో మీకు అనేక రకాల మందులు తీసుకొచ్చి పిచికారి ఎప్పటి నుంచో వాడటం వల్ల తీసుకొచ్చి ఎప్పటి నుంచో నుంచి తీసుకొచ్చి పిచికారి చేయడం జరుగుతుంది జరిగిన ఈ లద్దె పురుగు ఈ లద్దె పురుగు అనేది ఉగ్గాన ఒక టైంలో బాగా హెవీగా వస్తుంది ఆ టైంలో మీరు మార్కెట్లో ఎలాంటి మందు తీసుకొచ్చినా కానీ అది అంతగాను మనం ఆశించిన తీరున మనం ఆశించినంత రిజల్ట్ అయితే రాదు ఎందుకు అనగా అవి ఎప్పటి నుంచో వాడటం వల్ల వాటికి ఈ లద్దె పురుగులు అనేవి రెసిస్టెన్స్ పవర్ అనేది బాగా పెంచుకున్నాయి సో వీటికి నేను రికమెండ్ చేసేది ఏంటంటే సిమిప్లియో స్విమిప్లియో ఎందుకు వాడాలంటే ఇది ఇది కొత్త టెక్నికల్ ఇది ఇది ఒక కొత్త కొత్త ఇందులో ఒక మూల కొత్త మూల పదార్థం ఉంటుందండి ఇది వాడటం వల్ల మీకు స్పాట్ వెంటనే అట్లా స్ప్రే చేసిన తర్వాత అరగంట నుంచి గంటలోపు ఇక్కడ పురుగులు అక్కడ చనిపోయి మెడలు తిప్పుకుని ఆకుకి ఆకుభాగానికి వేలాడుతూ కనిపిస్తాయి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందండి ఇది మీకు మార్కెట్ మీకు ఏ ప్రోడక్ట్ పని చేయలేదు అన్నప్పుడు ఇది ఒకసారి ఇవ్వండి ఇది ఒకసారి వాడి చూడండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇకపోతే తెగుళ్ళు తెగుళ్ళు సాధారణంగా మనకి పత్తి పంటలో వచ్చేది ఆకు మీద మచ్చ పక్షి పక్షి పక్షిగాన మచ్చ అట్లనే వడగిల్లిపోవటం ఇవి ఎక్కువగా వస్తాయండి ఆకు రెడ్నింగ్ ఆఫ్ కాటన్ కాటన్ మొత్తం ఎర్రబడిపోవటము వాటర్ ఎక్కువ నిలబడినప్పుడు సో వీటికి మనం ఇచ్చే పరిష్కారం ఏంటంటే హారు హారు ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వాడాలి ఇది ఎట్లా వాడాలంటే మనకి ఇరవై రోజులు ఆకులు మొత్తం ఇట్లా వడగిలిపోయినప్పుడు మనం డ్రించింగ్ చేసుకోవచ్చు అండి ఒక హాఫ్ కేజీ తీసుకుని ఒక నూట యాభై రెండు వందల లీటర్లు తీసేసుకుని అందులో మిక్స్ చేసుకుని డ్రించింగ్ చేసుకుంటే ఈ భూగర్భం ఏదైతే వేడైందో అక్కడ వేరు వ్యవస్థకు మొత్తం వేడి పుట్టించి వేరు సక్రమంగా రావడానికి పనిచేస్తుంది అట్లానే మచ్చకు గడ మీద మచ్చలకు గడ ఆరు అనేది పిచికారీ చేయొచ్చు ఎకరానికి హాఫ్ లీటరు అలానే మొక్కలు చనిపోతున్నప్పుడు లాట్లు లాట్లు గుంపులు గుంపులుగా చనిపోతున్నప్పుడు ఈ కిటోషి అనే ప్రోడక్టు ఒక ఎకరానికి థర్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాడితే మనం వాటిని రక్షించుకోవచ్చు ఈ మీకు మీకు గాను ఏమైనా సందేహాలు సలహాలు కొరకు ఇక్కడ ఉన్న నెంబర్లు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు